ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి, లైక్ నాజియా వామిటింగ్ కానీ, కడుపు నొప్పి, ఇంకా బ్రెస్ట్ హెవీనెస్, ఈ లక్షణాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. బట్ ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లేదు, పీరియడ్ వచ్చేస్తుంది అని కొందరు కామన్గా అడిగే డౌట్ అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో యాక్చువల్గా ఇలా ఎందుకు జరుగుతుంది, చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాము, ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము, సో మనం పక్కా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది ఈ మంత్ అని చెప్పి చాలా ప్రిపేర్డ్గా ఉంటాం. కానీ మనకి పీరియడ్ వచ్చేసేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఓవర్ కాన్షియస్గా థింక్ చేయటం. లైక్ మనకి పీరియడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనకి అదే అంటే మనకి ఓవర్గా మనం చెక్ చేసుకుంటూ ఉండటం అనమాట. మనకి నాజియా ఫీలింగ్ ఉందా, బ్రెస్ట్ హెవీనెస్ ఉందా, లైక్ పెయిన్ అబ్డోమిన్ ఏమన్నా ఉందా, నాజియేటింగ్, వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ ఏంటి అంటే ఓవర్ కాన్షియస్గా మనం చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల మనకు కొంచెం ప్రెగ్నెన్సీ లక్షణాలలాగా అనిపించడం ఒకటి కామన్ గా నోటీస్ చేయగలిగే కారణం. ఇంకొకటి ఏంటి అంటే పిఎంఎస్. పిఎంఎస్ లో ఏమవుతుంది, బ్రెస్ట్ హెవీనెస్ అనేది చాలా కామన్ గా ఉండి పీరియడ్ వచ్చేటప్పటికి బ్రెస్ట్ హెవీనెస్ అనేది తగ్గిపోతుంది. సో కొంతమంది ఈ పిఎంఎస్ లక్షణాలని అండ్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం కదా, సో ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలని ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి పొరపడే ఛాన్స్ ఒకటి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి మెనిస్ట్రల్ సైకిల్ ఎప్పుడైనా 2 హాఫ్స్ గా తీసుకుంటాం. ఓవ్యులేషన్కి ముందు ఎప్పుడైనా సరే ఈస్ట్రోజన్ హార్మోన్ డామినేటింగ్గా ఉంటుంది, ఓవ్యులేషన్ తర్వాత మెయిన్గా ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్స్ మనకి ఆల్మోస్ట్ కొంచెం ప్రెగ్నెన్సీని పోలి ఉంటాయన్నమాట. లైక్ కడుపులో కొంచెం తిప్పినట్టు బ్లోటింగ్ సెన్సేషన్ లాగా ఉండటము, అబ్డామినల్ క్రాంప్స్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్ రావడానికి ముందుగా గర్భసంచికి అంటే ఎండోమెట్రియంకి వాస్కులారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొంచెం క్రాంప్స్ లాగా అనిపించడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి కొంచెం ఫుడ్ క్రేవింగ్స్, యాంగ్జైటీ అనిపించడం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ లక్షణాలని మనం ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉన్నది అని అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సూడో ప్రెగ్నెన్సీ అంటాం అనమాట, సూడోసైసిస్ అంటాం. ఇదేంటి, ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటే మనకు లేని ప్రెగ్నెన్సీని ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా ఊహించుకోవటం అనమాట. కొందరు చాలా స్ట్రెస్లో ఉండిపోయి మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, పీరియడ్ మిస్ అయిపోయింది అనుకుంటూ ఉంటారనమాట. దీనికి మెయిన్ కారణం ఏముంటుంది అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి పీరియడ్ అనేది మిస్ అవుతుంది. సో పీరియడ్ మిస్ అయింది కాబట్టి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాము, లైక్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అవుతున్నారు అనుకుంటారు. కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వలన పీరియడ్ మిస్ అవుతుంది, వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇలా బాగా యాంగ్షియస్గా ఉండి సైకలాజికల్గా ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి వాళ్ళు బవెల్ మూమెంట్స్ని అంటే పేగుల కదలికల్ని బేబీ మూమెంట్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇలా ఈ ఫాల్స్ సిమ్టమ్స్ని చాలామంది ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకునే కండిషన్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకుండానే ఈ లక్షణాలను బట్టి మనం ప్రెగ్నెన్సీ ఉన్నది అని చెప్పి చాలామంది అసంప్షన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. లైక్ పిఎంఎస్ లక్షణాలు కానీ లేకుంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వలన ప్రొజెస్టెరాన్ హార్మోన్ డామినేటింగ్ పీరియడ్లో ఉన్న లక్షణాలు కానీ లేకుంటే మనం ఫాల్స్ ప్రెగ్నెన్సీ లైక్ ఈ సూడోసైసిస్ లాంటి కండిషన్స్ కానీ ఉండొచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంతమందికి హాస్పిటల్కి వస్తారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, స్కాన్లో ప్రెగ్నెన్సీ గ్రోత్ బాగుంటుంది, కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉందా నిజంగానే మేడం నాకు ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏం కనిపించట్లేదు, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లైక్ నాజియా వామిటింగ్స్ కానీ ఇంకా కడుపులో తిప్పినట్టు ఉండటం కానీ నొప్పిలాగా అనిపించడం కానీ బ్రెస్ట్ హెవీనెస్ కానీ ఇవన్నీ కూడా అందరికీ 100% ఉండాలని లేదు. 50% ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ లక్షణాలు ఏవీ లేకుండా ప్లెయిన్గా ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి మనం జాగ్రత్త పడటానికి అంతే తప్పితే మనకి 100% ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మేటరీ కాదు. అండ్
అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఉండాలని లేవన్నమాట. సో టెన్షన్ అవ్వకండి, స్ట్రెస్ అవ్వకండి. కొందరికి ఎర్లీగా వెంటనే పాజిటివ్ రావచ్చు, కొందరికి కొంత టైం పట్టవచ్చు. అండ్ స్ట్రెస్ అవ్వటం వలన మనకి ప్రెగ్నెన్సీ రావటం అనేది ఇంకా లేట్ అవుతుంది, కానీ త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకా తగ్గుతాయి. సో రిలాక్స్డ్గా ఉండండి, మీరు న్యాచురల్గా హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ మీ ఫెర్టైల్ డేస్ చూసుకుంటూ హ్యాపీగా ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.